అభ్యర్థిగా రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఇప్పటికే రాయ్‌బరేలీ చేరుకున్నారు. ఇక కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయ్‌బరేలీకి బయలుదేరారు. కాసేపట్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఇప్పటికే రాయ్‌బరేలీ చేరుకున్నారు. ఇక కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయ్‌బరేలీకి బయలుదేరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రామకృష్ణ జనార్దన్. రామకృష్ణ, ఎన్ని గంటలకి నామినేషన్ వేయబోతున్నారు రాహుల్ గాంధీ? ఈ రోజు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో నామినేషన్ వేయబోతున్నారు. మరి ఇప్పటికే వైనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ ఇంకా 2 నియోజకవర్గంగా రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఈ ఒక కంపల్సరీగా ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచి కంటెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వాస్తవానికి అయితే వైనాడ్ లో కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అనవసరంగా ఇక్కడ కంటెస్ట్ చేయకూడదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అనుకున్నారు. కాకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ప్రజలు రాహుల్ గాంధీ రావాలని చెప్పేసి కోరుకున్నారు, ప్రియాంక గాంధీ రావాలని కోరుకున్నారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ప్రియాంక గాంధీని బదిలోకి దించడం లేదు. మరి రాబర్ట్ వదరాన్ని కూడా దించుదాం అనుకున్నారు, కానీ ఆయన కూడా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదు. ఇద్దరు కూడా పార్టీ కోసమే కష్టపడతామని చెప్పి చెప్పిన నేపథ్యంలో వాళ్ళు నేరుగా కంటెస్ట్ చేయడం లేదు. అందుకనే అమేధి నుంచి కేఎల్ శర్మన్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తి. తొలుత గాంధీ ఫ్యామిలీకి ముందు ఈ అమేధిలో కేఎల్ శర్మే పోటీ చేశారు. మరి ఆ తర్వాత నుంచి గాంధీ ఫ్యామిలీ పోటీ చేస్తూ వచ్చారు. మరి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉన్నాయి రాయ్‌బరేలీ, అమేధి. మరి ఈ నేపథ్యంలో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ దిగుతున్నారు. గతంలో ఆయన అమేధి నుంచి దిగారు, ఈసారి రాయ్‌బరేలీ దిగుతున్నారు. రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీ చేస్తాం గెలుపు ఖాయం అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరి రాయ్‌బరేలీలో నామినేషన్ వేయబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు నుంచి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని పికప్ చేసుకుని అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వస్తున్నారు, యూపీకి వస్తున్నారు. యూపీలోని లక్నోలో వచ్చి ఆయన రాయ్‌బరేలీ వెళ్ళి రాయ్‌బరేలీలో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు మల్లికార్జున ఖర్గే అండ్ రేవంత్ రెడ్డి. మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నామినేషన్ ని. రాయ్‌బరేలీ ప్రజలు కూడా రాహుల్ కావాలని కోరుకుంటున్నారు, ప్రియాంక కూడా కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రియాంకను కూడా అమేధీ నుంచి దించినట్టుగైతే కాంగ్రెస్ పార్టీకి ఇంకా డిఫరెంట్ గా ఉండేది. కానీ ఇప్పుడు కేఎల్ శర్మను దించడం, ఇంకా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాలు కాకుండా పార్టీ కార్యక్రమానికి పరిమితం కావటం కార్యకర్తలకు కొంత అసంతృప్తి నెలకొంది. అయినప్పటికీ కూడా కంపల్సరిగా తాను కంటెస్ట్ చేస్తాను రాయ్‌బరేలీ నుంచి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. యూపీ నుంచి కంటెస్ట్ చేస్తానని చెప్పేసి ప్రియాంక చెప్తున్నారు. మరి ఈ ఎలక్షన్స్ కాకుండా వచ్చే ఎలక్షన్స్ నాటికి ఆమె యూపీ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈసారికి మాత్రం ఆమె పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అందుకే రాహుల్ గాంధీ ఒకరే రాయ్‌బరేలీలో నామినేషన్ వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.